దగ్గుబాటి వంశం నుంచి మరో నటవారసుడు వస్తున్నాడు దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా మారిన సంగతి తెలిసిందే తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస అనే సినిమాతో అభిరామ్ హీరోగా తెరపైకి రాబోతున్నాడు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఎంతో మంది హీరోల్ని తెరకు పరిచయం చేసిన ఘనత తేజాకు దక్కుతుంది ఆయన తన చిత్రాలతో చాలామంది నటులను పరిచయం చేశారు వారిలో కొందరు స్టార్లుగా మారారు ఇప్పుడు ఈ దర్శకుడు అభిరామ్ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు అన్ని కమర్షియల్ హంగులతో తేజ మార్క్ కథతో వస్తున్న సినిమా ఇది ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గీతికా తివారి గా నటిస్తోంది గతంలో తేజ సినిమాతో పాపులర్ అయిన సదా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది కమల్ కామరాజు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్పి పట్నాయక్ ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు గతంలో తేజ ఆర్పి పట్నాయక్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ అయిన సంగతి తెలిసిందే నువ్వు నేను సినిమా తర్వాత తేజ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ఆర్పి పట్నాయక్ కలిసి చేస్తున్న సినిమా ఇదే అయితే ఈ సినిమా రిలీజ్ నాటికి రానా సోదరుడు అభిరామ్పై నటి శ్రీరెడ్డి ఎలా ట్రోల్ చేస్తుందా అనేది హాట్ టాపిక్గా మారుతోంది గతంలో అభిరామ్పై అనేక అభియోగాలు మోపింది శ్రీరెడ్డి అంతేకాదు ఇద్దరు క్లోజ్గా ఉన్న ఇంటిమేట్ ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తుంది క్యాస్టింగ్ కౌచ్లో భాగంగా గతంలో శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు మరి మూవీ రిలీజ్ నాటికి శ్రీరెడ్డి సైలెంట్గా ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది ఆమె కి దిగితే దగ్గుబాటు ఫ్యామిలీ ఎలా కౌంటర్ ఇస్తుందనేది హాట్ టాపిక్గా మారుతోంది